ఇప్పుడు అలా పూర్వీకులు ఆ సంస్కారంతో జీవించేది కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చాం. మనం ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసి సంతోషపడి మీ నేర చూసి కాదుగా, మీ సంస్కారం అమ్మ హాస్పిటాలిటీ. ఇప్పుడు వస్తువు డబ్బులు పెడితే వస్తుంది, డబ్బులతో కొనలేం కదమ్మా అమ్మా. అందుకని మీరు అందరూ బాగుండాలి తల్లి. అందుకే మేము స్టిక్కర్ మీద ఆ స్టిక్కర్ ఇచ్చేది లేదో, అమ్మ బాగుంటే అంతా బాగుంటుంది, అందరూ బాగుంటారు. అందుకని మీలాంటి తల్లులు అమ్మ సంస్కృతిని క్యారీ చేస్తూ నెక్స్ట్ తరానికి తీసుకెళ్ళి అమ్మ పిల్లలకి చెప్తూ ఉండాలి. ఎందుకంటే పిల్లలకి ఇంట్లో వాళ్ళ స్నేహం కంటే బయట వాళ్ళ స్నేహం ఎక్కువైపోయి. ఎందుకంటే అశోక్ నాతో చెప్పాడు 2 ఏళ్ల క్రితం, 12 మంది అమ్మాయిలు 1 సంవత్సరంలో లవ్ జిహాద్ అయిపోయారు నంది కావాలి. అందులో 6 శక్తి గారు అమ్మాయి. వాసవీదేవి నిన్న ఆత్మార్పణ దినం. అంటే వాసవీదేవి ఎందుకు ఆత్మార్పణ గావించబడిందో తెలిస్తే ఇది ఇంకొకరి దగ్గర ఇలాంటి పనులు చేయదు కదండి. అది ఎటువంటి పవిత్రురాలికి మన వారసురాలం అది తెలియాలి కదా. ఎందుకు తెలియదు అంటే వాళ్ళ అమ్మ కూర్చోబెట్టి చెప్పాలి. ఇదో నాకు ఏకాదశి పేపర్లో కూడా ఉంది. ఎలాగే మన శంకరు ఏదో కార్యక్రమం అనుకున్నాడు కదా, అప్పుడు వస్తాను అమ్మకు కాదు. అమ్మని మర్చిపోలేం, అందుకని మర్చిపోలేం. ఏం పేరు మీ పేరు? కుమార్ గారిని మర్చిపోలేము, అధిక బజ్జీని మర్చిపోలేము. ఇంట్లో అమ్మమ్మ నేను వెళ్ళమా, ఇంకో కార్యక్రమం వస్తాను నేను. అరే